అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ పాదాల దగ్గరికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకు మీకు స్తోత్రాలు. నీవు నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీవు మా పక్షముగా యుద్ధము చేసి మాకు విజయాన్ని అనుగ్రహిస్తూ మమ్మల్ని సంరక్షించి కాపాడి మమ్మల్ని పోషిస్తూ ఆలోచన చెప్పి నడిపించి కృంగినప్పుడు ఆదరణ కలిగిన మాటలు మాకు వినిపింపచేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నవాడా, నీకు వందనాలు. మీరు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ రోజున మా అతిశయము మీరని, మేము మీ అందే అతిశయించాలని, మీరు మాట్లాడాలని ఉద్దేశించిన ప్రతి మాట ప్రతి బిడ్డతో కూడా సూటిగా తేటగా మాట్లాడండి. మీ కృపతో మమ్మల్ని ఆవరించండి. నీ కృపాసనం దగ్గరికి ధైర్యముగా ప్రతి ఒక్కరిని తీసుకొస్తూ ఉన్నాము. నీ రక్త పరోక్షణ కిందకు మేము వస్తున్నాం తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో మాకు స్వస్థత ఉంది, మాకు తండ్రి ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. ప్రభా, నీకే వందనాలు. ఏ బిడ్డ ఏ హృదయవాంఛతో వచ్చి నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వింటూ ప్రభా నీలో ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని, భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని విస్తరించాలని ఆశపడి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వారందరినీ నీ ఆత్మతో నడిపించండి తండ్రి, నీకు వందనాలు. నువ్వు మాట్లాడితేనే మాలో జీవం కలుగుతుంది కనుక మీకు వందనాలు. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీవే. నీ ఒక్కడవే మాట్లాడి మహిమ పొందమని, నీ శిలోచంత నన్ను మరుగుపరచమని, నీ ఆత్మతో నన్ను కమ్ముకొనమని, నీ చిత్తమును గుర్తెరిగి మేము నడుచుట మాకు నేర్పించమని, శ్రమల్లో సహితం ఏ విధముగా అతిశయించాలో ప్రభు మాకు నేర్పిస్తూ ఉన్నందుకు మీకే వందనాలు తెలియచేసుకుంటూ ప్రతి బిడ్డతో సూటిగా తేటగా మాట్లాడి తెరవబడిన హృదయం, తెరవబడిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజున మనం అతిశయించుట గురించి దేవుడు మనతో మాట్లాడనున్న ప్రతి మాటను కూడా హృదయపూర్వకంగా స్వీకరించి ఏ విధముగా దేంట్లో మనం అతిశయించాలి, దేంట్లో మనం అతిశయించకూడదో కూడా ఈ రోజున దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిగా యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో సెలవిస్తూ ఉన్న మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజున మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న ఆ యొక్క గొప్ప శూర లక్షణాలని బట్టి అతిశయించడానికి వీల్లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. నాకు, నేను చాలా జ్ఞానవంతురాలను, నేను చాలా జ్ఞానవంతుడును అనుకొని నీవు గనక నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం నీకు అక్కరికి రాదు, నీ యొక్క బలము నీకు అక్కరికి రాదు, నీ గుర్రాలు నీకు అక్కరికి రావు అని సెలవిస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇవ్వబడింది అనే విషయము తెలుసుకోవాలి. నీకున్న జ్ఞానము ఈ లోకపరంగా పనికొస్తుందేమో కానీ అది పరలోకానికి చేర్చబడటానికి ఏ విధముగా నీవు దేవుని దగ్గర పొందుకోవాల్సిన జ్ఞానాన్ని పొందుకుంటావో అప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి వారసులమవుతాము. నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించద్దు. నీకున్న ఆ యొక్క శూరత్వాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న ఆ చదువుని బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, నీకున్న ఆ యొక్క బలగాన్ని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. నీకున్న ఆ డబ్బును బట్టి నువ్వు ఒకవేళ అతిశయిస్తున్నావా? ఒకవేళ ఆ డబ్బు నిన్ను వదిలిపెడితే నీ గతి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఆ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు దాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు అని అంటున్నాడు. మరి దేనిని బట్టి మనం అతిశయించాలి అని సెలవిస్తూ ఉన్నాడు యిర్మీయా గ్రంథంలో? అంటే భూమి మీద ఒక ఆయన కృప చూపేవాడు ఉన్నాడు, ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారమై ఉన్నాయి, ఆయన సింహాసన ఆసీనుడై అందరినీ కూడా ఆయన తేరి చూచి చూస్తున్నాడు, ఆయన కన్నులకి మరుగైనది లేదు, చాటైనది అంటూ ఏదీ లేదు, ఆయన నీతి న్యాయాలు జరిగించేవాడు, ఆయన యందు నీవు ఆయనను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నువ్వు అతిశయించాలి. ఆయనే నీతి న్యాయాలు జరిగించేవాడు అని నువ్వు ముందుగా నీ హృదయంలో గ్రహింపు రావాలి. నీకున్న జ్ఞానము కానీ, నీకున్న ఆ యొక్క శౌర్యము కానీ, నీకున్న ఐశ్వర్యము కానీ, నీకు ఉన్న బలము కానీ నీకు అక్కరకు రాదు. నీతి న్యాయాలు జరిగించేవాడు ఒక ఆయన నీ పక్షముగా ఉన్నాడు అని నువ్వు గ్రహించుకొని ఆయన యొక్క మాటలకి నువ్వు చెవియొగ్గి ఆయనను నువ్వు పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి,
ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ఒకరోజు రెండు రోజులు కలుస్తామో ఆ వ్యక్తి గురించి మనకి తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తావో ఆ వ్యక్తిని పరిశీలనగా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతనుకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఈ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మిన తర్వాత ఆయన యొక్క గొప్ప గుణలక్షణాలు నువ్వు తెలుసుకోవటాన్ని బట్టి, పరిశీలనగా ఆయనను తెలుసుకోవటాన్ని బట్టి అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎక్కడ? ఇస్సాకుని బలివ్వటం విషయంలో. కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా, అబ్రహాము వెనుతీయకుండా తన ఏకైక కుమారుణ్ణి, ఎన్నో సంవత్సరాలు 25 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత పుట్టిన కుమారుణ్ణి బలివ్వటానికి వెనకాడలేదు. ఆ పరిశోధించబడినప్పుడు అబ్రహాము దేవునిని మహిమపరిచాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశీలనగా తెలుసుకో, నా గొప్ప లక్షణాలు లేకపోతే నా గొప్ప ప్రేమ, నా గొప్ప ఆ యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు పరిశీలన చేసి తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించు అని అంటున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించు వాడను అని అంటున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విధముగాని నా జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరినీ సంతోషపెట్టి వెతికి వెతికి వాళ్ళందరినీ సంతోషపెట్టాలని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విఫలమవుతూ ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. కనుక మనుషుల్ని సంతోష పెట్టద్దు, వాళ్ళని ఎప్పటికీ మనం సాటిస్ఫై చేయలేము. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నీవు ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవటానికి నీవు చిన్న గొప్ప ఆ యొక్క పనిని నువ్వు చేస్తే గొప్ప వాటిని దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందుకే నేను ఇచ్చిన చిన్న పనుల్లో నువ్వు నమ్మకంగా చేస్తే నీ మీద నేను గొప్ప బాధ్యతలను పెట్టబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నా విధముగా బాధ్యత తీసుకోవటానికి నీవు గనక సిద్ధపడితే, ఆయన ఎందు నువ్వు అతిశయించగలిగితే, నీకున్న జ్ఞానము దేవుడు అధికము చేసి నిన్ను అనేక మందికి ఉపయోగకరమైన పాత్రగా, పనిముట్టుగా, పరికరముగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక ఆవిడ తన కుమార్తె వివాహ విషయంలో, ఒకగానొక కుమార్తె ఆవిడకు భర్త లేడు, భర్త ఆ పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు. కనుక ఆమె ఒక్కటే ఈ యొక్క జీవన పోరాటంలో పోరాడుతూ దేవుని సన్నిధిలో ఒక మంచి సేవకురాలుగా పనిచేస్తూ తను ఉద్యోగం చేసుకుంటూ తను పనిచేసుకుంటూ ఉంది. ఒకనొక రోజున పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి వివాహం చేసే గడియ వచ్చింది అని చెప్పి తన ఆలోచన కలిగి, నాకంటూ నా భర్త ఉండుంటే అన్నీ చూసుకునేవాడు, నేను అనాథగా ఇక్కడ నా పిల్లల్ని పెట్టుకొని ఒక్కదాన్ని దేవుని మీద నమ్మకం పెట్టుకొని నేను విశ్వాసంతో ఉన్నాను, కానీ నా కుమార్తె వివాహ విషయంలో నాకు ఎవరైనా సహాయం చేసేవారు, పెళ్లి సంబంధం చూడటానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి తను చాలా ఒంటరిగా తను ఒక రోజున కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆ బిడ్డ దగ్గరికి నడిపించి తనని ధైర్యపరిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నిన్ను పట్టాభిషేకం చేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా నీ కుమార్తె వివాహ విషయం కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ నేను నిన్ను అభిషేకించి వాడుకుంటాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారమే తను, దేవా నీవు నా పక్షంగా ఉన్నావు, నేను నా భర్త చనిపోయినప్పటికీ విధవరాలు పక్షంగా నువ్వు వ్యాజ్యమాడతానన్నావు కదా అని చెప్పి తను ఎప్పుడైతే ఆ విధముగా దేవుని మీద విశ్వాసమును ఇంకా పెంచుకొని ప్రార్థన పూర్వకంగా ఉన్నదో అనుకోని రీతిగా తన భర్త యొక్క ఉద్యోగం ఆవిడ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఉద్యోగములో అక్కడ ఉండే వర్కర్స్ తనకి సపోర్ట్ ఇవ్వటానికి, అలాగే తన కొలీగ్స్, తన ఫ్రెండ్స్ అందరూ ముందుకు వచ్చి ఆ యొక్క వివాహానికి అందరూ కూడా సమ్మతించి ఆవిడ ఊహించని రీతిలో ఒక మంచి సంబంధము, అమెరికాలో ఉన్న వ్యక్తి, సాఫ్ట్వేర్ ఒక ఇంజనీరు, ఈ అమ్మాయిని చూసి చక్కగా వాళ్ళ యొక్క పేరెంట్స్ని తీసుకొచ్చి చక్కటి సంబంధమును ఏర్పరిచి దేవుడు ఘనమైన వివాహమును ఘనముగా జరిగించుకొని ఆ బిడపక్షముగా దేవుడు కార్యం చేశాడు. అంతేకాకుండా రెండవ కుమార్తె వివాహ విషయంలో కూడా ఇలాగనే తను ఏ విధముగా జరుగుతుందో నేను ఒంటరిదాననే అనుకుంటూ తను కూడా చాలా భయముతో ఉన్నప్పుడు దేవుడు తన రెండవ కుమార్తె వివాహము కూడా ఘనముగా జరిగించటానికి దేవుడు సన్నాహం దినమును ఆయన కురిపించి ఈ నెల 25th వాళ్ళ రెండో కుమార్తె వివాహానికి కూడా దేవుడు అనుకోని రీతిగా దేవుడు సమకూర్చి ఆ మొదట ఆ వివాహములో ఏ విధముగా అయితే చేశాడో అదే విధముగా దేవుడు ఈ కుమార్తె విషయంలో కూడా చేయటానికి ఆ బిడపక్షముగా నిలవబడిన వాడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడుగా తన పక్షముగా కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆవిడ తెలుసుకున్నదంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొని ఆయన ఒక్కడే నీతి న్యాయములు సింహాసనములకు ఆధారమై ఉన్నాడు అని తెలుసుకొని ఆయన యందు అతిశయించడం మొదలుపెట్టినప్పుడు ఆ బిడపక్షముగా కార్యము చేశాడు.
ఆ మొదటి అల్లుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడిని రెండో కుమార్తెకు కూడా దేవుడు పరిస్థితిని అనుకూలపరిచి ఒకే కుటుంబానికి ఇద్దరు కూతుర్లు కూడా వెళ్ళటానికి దేవుడు ఈ రోజున సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న బలాన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తూ ఉంటే నీ బలం నీకు అక్కరకు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా 34 రెండో కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఇర్మియా అంటున్నాడు, అలాగే ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నాను అని అంటున్నాడు. ఎక్కడి నుంచి నీకు ఆ జ్ఞానం వస్తుంది? ఎక్కడి నుంచి నీకు రక్షణ కలుగుతూ ఉంది? ఆయన ఎందే నీకు రక్షణ, ఆయనే విమోచనకర్త. మొదటి కొరింథీ 1:31 అంటున్నాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అని సెలవిస్తా ఉన్నాడు. నువ్వెప్పుడైతే ప్రభునందు అతిశయిస్తావో, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు అని ఆయన ఎందు నువ్వు అతిశయిస్తావో, అప్పుడు దేవుడు నీకు ఏమేమి అనుగ్రహిస్తాను అని అంటున్నాడంటే, దేవుడి మూలంగా మనకి ఏమేమి కలుగుతాయి అని అంటున్నాడంటే, జ్ఞానము కలుగుతుందట, నీతి కలుగుతుందట. దేవుడు నీతిని ఆయన కవచముగా ధరించుకొని ఉన్నాడు. దేవుని యొక్క నీతి నీకు అనుగ్రహిస్తానంటున్నాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తానంటున్నాడు, విమోచిస్తాను అని అంటున్నాడు. ఈరోజున నీకు కలిగిన ఆ విమోచన, దేవుడు ఆ విమోచన కార్యం నీ జీవితంలో చేసినప్పుడు ఒక పరిశుద్ధతతో కూడిన జీవితం నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులంగా ఉండని దేవుడు సెలవిచ్చినట్లుగా ఒక పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి జీవించండి, నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి అని పౌలు పలుకుతూ ఉన్నాడు. ఆయన ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని, క్రీస్తును పోలి మనం జీవించాలని, క్రీస్తు ఇమేజ్లో మనం చేయబడ్డాం గనక ఆయనందే మనం అతిశయిస్తూ ఆయన దగ్గర నుంచి నువ్వు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన కలిగి ఉండాలని పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:14 అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక, దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకము దనాశలు గతించిపోతాయి, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క వాక్కు నిలిచి ఉంటుంది. ఆయన యొక్క వాక్యము ఆయన నామమును కంటే హెచ్చించుకున్న దేవుడు, ఆయన వాక్యము వెల్లడొకటి తోడనీకి వెలుగు కలుగుతుంది. సో ప్రభువునందే నేను అతిశయిస్తాను, ఆయన సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించను అని పౌలు ఏ విధముగా తీర్మానం తీసుకొని సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజున ఆ సిలువ కార్యాన్ని బట్టి ఆయన యందు నువ్వు అతిశయించగలుగుతున్నావా? 2 Corinthians 10:17 చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. నీకు నువ్వు బోస్ చేసుకుంటూ ఉన్నావా, నేను అంతా, నేను లేకపోతే నేను ఇంత అని చెప్పి, నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని చెప్పి ఒక గొప్పగా నిన్ను నువ్వే హెచ్చించుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు నీవే గొప్పగా చెప్పుకుంటే నువ్వు యోగ్యుడివి కాదు. ఆయన చేత మెచ్చుకునే విధముగా నీ జీవితం, నా జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎందే అతిశయించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను నన్ను మెచ్చుకుంటాడో మన కొమ్ముని ఆయన హెచ్చిస్తాడు. ఒక మంచి మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తించినట్లుగా దేవుడు చేస్తాడు. మన కొమ్ముని హెచ్చించువాడు ఆయనే. రోమీలకు రాసిన పత్రిక 5:3-4 అంటున్నాడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేస్తుందని ఎరిగి శ్రమల యందు అతిశయపడతాను అని అంటున్నాడు. శ్రమల్లో అతిశయించడం చాలా కష్టం, కానీ శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. ఈరోజున నీ శ్రమల వలన నీకు విధేయత నేర్పించి ఆ యొక్క ఓర్పుతో, సహనముతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ ఓర్పులో నీకు ఒక పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో నీకు నిరీక్షణ కలగజేస్తాడు. ఆ నిరీక్షణ ద్వారా నీకు ఆ పరలోక రాజ్యము, నిత్య జీవము నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, శ్రమల యందు నేను అతిశయపడతాను. ఒక శ్రమ వచ్చింది అంటే దాని తర్వాత ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. నా అంతట నేనైతే ఈ పని చేయలేను, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు దాగుస్థలము అని గనక దేవుని దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా అడగగలిగితే ఆయన అంటున్నాడు, ఆ శ్రమల్లో నుంచి నేను నిన్ను తప్పిస్తాను, ఆ శ్రమల్లో నువ్వు అతిశయించేటట్లుగా చేస్తాను, నా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు అని నీవు గనక పలకగలిగితే. ఆ యొక్క పౌల శీలల్ని ఆ బోండాలతో కాళ్ళని బంధించేసినప్పుడు, వారి నోరైతే ఖాళీగా ఉంది, నోటితో స్తుతించినప్పుడు ఆ చెరసాల బంధకాల్లో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఆ యొక్క ఆ జైలు అధికారి రక్షించబడటానికి,
ఒక పేతురు చెరసాల్లో పెట్టబడినప్పుడు ఆ అచ్చాశక్తితో సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు సంకెళ్లలో నుంచి బయటికి రాగలిగాడు. ఈ రోజున నీవు ఏ సంకెళ్లలో ఉన్నావో దేవుడు అంటున్నాడు, నీవు నా యందు అతిశయిస్తే ఆ యొక్క శ్రమ అనుభవం నుంచి, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుంచి నేను బయటకు తీసుకొస్తానని సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27-29 వచనాల్లో చాలా చక్కటి మాట పౌలు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుడునట్లు జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఆయన ఏర్పరచుకొనెను. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఈరోజున నీవు తృణీకరింపబడ్డావా? ఎన్నికలేని వ్యక్తిగా ఉన్నావా? అజ్ఞానముగా నిన్ను అందరూ చూస్తూ ఉన్నారా? నీవు ఆ విడవబడిన పరిస్థితిలో ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? ఏ విషయాల్లో నువ్వు విడవబడి ఉన్నావో, బలహీనతలో ఉన్నావో, తృణీకరింపబడిన పరిస్థితిలో ఉన్నావో, ఆ త్రోసి వేసిన రాయిని దేవుడు మూలకు తలరాయి చేసినట్లుగా నిన్ను ఎంతమంది అయితే నిన్ను పట్టించుకోకుండా నిన్ను తృణీకరించారో వారి ఎదుటే నీ కొమ్మును దేవుడు ఈరోజున హెచ్చిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున జ్ఞానాన్ని సిగ్గుపరచడం కోసం లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన ఎన్నుకున్నాడట. ఎందుకు పనికిరాని వారు అని చెప్పి జాలరుని దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఆ యొక్క జాలరులని దేవుడి యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని గురించి తెలియచేయటానికి ఒక పేతురుని, యాకోబుని, యోహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజున నీవు వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నావా? నీ కుటుంబంలో ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు చివరి వాడవు, చివరి దానవు అయిన ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మొదటివారిగా తీసుకొచ్చి నిన్ను హెచ్చిస్తాను. ఒక యోసేపుని అందరు కూడా తృణీకరించారు, కానీ యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలోని ఒక రాజు పొజిషన్లోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దావీదు యెషయి కుమారుల లాస్ట్ 8వ వాడు అయినప్పటికీ దేవుడు దావీదును తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇస్రాయేల్ ప్రజలు ఏలటానికి 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీవు ఒక ఎందుకు పనికిరాని దానివని ఒక ముద్ర వేసి నిన్ను అనేకులు అలాగనే నిన్ను చూస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నీవే నాకు కావాలి, నీతోనే నాకు పని ఉంది అని అంటున్నాడు. నీవు ఆయన పనిని చేయటానికి ఇష్టపడితే, ఆయన ఎందు నువ్వు అతిశయించడానికి ఇష్టపడితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. ఇస్రాయేల్ ప్రజల్ని ఏలుటకు ఆయన ఏ విధముగా ఒక దావీదుని దేవుడు ఎన్నుకున్నాడో రెండవ రాజుగా, ఈరోజు నిన్ను నన్ను ఒక అభిషేకింపబడిన వ్యక్తులుగా చేసి ఈ లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా నిన్ను నన్ను చేసి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా, జనములకు తల్లిగా శారాను ఎలా చేశాడు, జనములకు తండ్రిగా ఒక అబ్రహామును ఎలా చేశాడు, దేవుడు నిన్ను నన్ను ఆ విధముగా హెచ్చించి మన కొమ్మును పైకి లేవనెత్తి అనేక జనాంగానికి సువార్తను ప్రకటించడానికి ఆయన యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు. 2 కొరింథీయులు 11:30 సెలవిస్తూ ఉన్నాడు, అతిశయింపబడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చే అతిశయించదును అంటున్నాడు. ఎప్పుడు ఇక్కడ ఈ పౌలు అతిశయిస్తున్నాడంటే ఆయన బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతుందని, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని, దేవాది దేవుని దగ్గర ఆ బలహీన సమయాల్లో ఆయన బలము పొందుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఒడిదొడుకుల్లో పౌలు దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఆ మిషనరీ పరిచర్యల్లో ఎన్నోసార్లు అతను రాళ్లతో కొట్టబడిన పరిస్థితి, ఈడవబడిన పరిస్థితి, ఉపవేశించవలసిన పరిస్థితి, ఓడ బ్రద్దలైపోయిన పరిస్థితి అయినప్పటికీ దేవుని మీద విశ్వాసమును విడవకుండా పౌలు 14 పత్రికలు రాసి దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని యొక్క పరిచర్య చేసిన పౌలను మనం సాదృశ్యంగా తీసుకొని కనుక నడవగలిగితే ఆయన ఎందు నువ్వు అతిశయించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అతని బలహీనతల్లో కూడా ఆయన యొక్క బలము పరిపూర్ణత చెందుతుంది అని చెప్పి దేవుని ఎందు నేను అతిశయిస్తానని పౌలు ఏ విధముగా డేర్గా చెప్పాడు. ఈ రోజున నీ బలహీనతల్లో ఆయన బలము పరిపూర్ణమవుతుందని తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే నీ బలహీనతల్లో దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నీకు బలాన్ని అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నేను నా జీవితంలో ఈ 2013 వరకు నేను జాబ్ చేసుకుంటూ వచ్చాను. ఆ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనేక విధాలుగా శ్రమలు నేను అనుభవిస్తూ జాబ్ చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఉన్న ఆ దినాల్లో దేవుడు నాతో ఒక మాట సెలవిచ్చాడు. ఇప్పుడు వరకు నీ బలాన్ని నీ యొక్క ఉద్యోగంలో పెడుతూ అనేకులకి నీ యొక్క ఆ యొక్క శ్రమను నువ్వు వెచ్చించి నువ్వు చేసిన ఆ ఉద్యోగాన్ని ఇంకా ఆపేసి నీ బలమును నాకు ఇచ్చి నా పరిచర్యలో నువ్వు ఉపయోగపడతావా, నా పరిచర్యలో నీవు బాలిభాగస్థరాలు అవుతావా, నా గురించి సువార్తను ప్రకటిస్తావా అని దేవుడు నన్ను అడిగినప్పుడు
నా బలాన్ని ఆయన కొరకు ఇవ్వటం కోసం నేను ఈ రోజున ఆయన పరిచర్యలో ఈ విధముగా పాలిభాగస్థరాలు అవటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నీ బలాన్ని ఈ రోజున నీవు ఎవరికి ఇస్తా ఉన్నావు? ఒక వ్యక్తిని ఆశ్రయించి నీవు బలాన్ని కోల్పోవటానికి దేవుడు అనుగ్రహించడు. దేవుని యొక్క అనుగ్రహం కాదు, దేవుని చిత్తం కాదు. నీ బలాన్ని ఆయన యొక్క పరిచర్యలో వినియోగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీకున్న జ్ఞానాన్ని ఆయన యొక్క సువార్తను ప్రకటించడం కోసం ఉపయోగించగలుగుతున్నావా? నీ సొంత చిత్తమును నెరవేర్చుకోవడానికో నీ సొంత పనులకో నీ బలాన్ని ఉపయోగించుకొని నువ్వు నష్టపోయిన దినాలు ఎన్నున్నాయి? ఈరోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ బలమును నాకు ఇస్తావా? నీ సమయాన్ని నాకు ఇస్తావా? నేనిచ్చిన తలాంతులు నా కొరకు వినియోగిస్తావా? ఎన్నో తలాంతులు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు, వాటిలన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా నిరుపయోగముగా ప్రక్కకి నెట్టివేసి నువ్వు లోకంలో పడిపోతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, లోకము దాని ఆశలు గతించిపోతే కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. ఏదైతే ఆయన చేస్తాడో అదే చెప్తాడు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు దేవుడు. ఈరోజున నీ యొక్క మాట ఎలా ఉంది? నీ ఒక మాట ఎవరికైనా ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండగలుగుతున్నావా? ముఖ్యంగా దేవునికి నువ్వు ఒక మాట ఇచ్చినప్పుడు దానికి తగినట్లుగా నీవు నీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా? చాలాసార్లు మనం దేవునికి మాట ఇస్తూ ఉంటాం, చాలాసార్లు మర్చిపోయి మన సొంత కార్యాల మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన మాట ఎన్నడూ మరవను. నీవు నాతో ప్రమాణం చేసింది నీకు గుర్తు చేసినప్పుడు నీవు నా వైపును రాగలుగుతావా? దేవుడు, ఈరోజున నీవు ఎన్ని ప్రమాణాలు చేసావో అవన్నీ నీకు గుర్తు చేసినప్పుడు, ఎస్ లార్డ్ ఐఎమ్ సో సారీ, నేను వాటిని మర్చిపోయాను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క మొక్కుబడులు ఏదైతే మొక్కుకొని ఉన్నావో, ఏదైతే దేవునికి ప్రమాణం చేస్తున్నావో, దాని ప్రకారం గైకొని నడవటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేసి వాడుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. దేని యందు మనం అతిశయించకూడదో కూడా మనం బైబిల్లో నుంచి చూస్తే, యాకోబుకు రాసిన పత్రిక 4:16 అంటున్నాడు, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు డాంబికాలు పలుక్కుంటూ నీకు నువ్వే బోస్ చేసుకుంటూ, నేను ఇంత నాకు బలగం ఉంది, నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, లేకపోతే వాళ్ళు అధికారులు తెలుసు అని చెప్పి నీకు నువ్వే బోస్ చేసుకుంటుంటే దేవుడు అంటున్నాడు, అట్టి డాంబికాలు పలికేది చెడ్డది అని అంటున్నాడు. ఆ హ్యాబిట్ నీలో ఒకవేళ ఉంటే ఈ రోజున దాన్ని విసర్జించు అని అంటున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. కీర్తనలు 10:3 అంటున్నాడు, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. ఒకవేళ దుష్టత్వముతో నీ యొక్క మనోభిలాష, నీ హృదయం యొక్క అభిలాష చొప్పున నువ్వు అతిశయపడుతుంటే దేవుడు అంటున్నాడు, అట్టిది కూడా చెడ్డదే అని చెప్తూ ఉన్నాడు. ఆ దుష్ట ఆలోచనల నుంచి నువ్వు గనక బయటికి రాగలిగితే, ఆ యొక్క చెడు సహవాసం నుంచి నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నీ యొక్క హృదయ వాంఛను తీరుస్తాను అని అంటున్నాడు. మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరిచేవాడి దగ్గరికి వచ్చి నువ్వు అతిశయించగలిగితే దేవుడు అంటున్నాడు, నీ హృదయ వాంఛ అని అప్పుడు నేను తీరుస్తాను అని అంటున్నాడు. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 2:8-9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయింప వీలు లేదు. నీకు నాకు రక్షణ ఎలా వచ్చింది అని అంటే ఆయన కృప వలన మాత్రమే మనం పొందుకున్నాము, కానీ మనం చేసిన నీతి క్రియలను బట్టి కానే కాదు. మన నీతి క్రియలు అయితే మురికి గుడ్డలతో సమానం అని అంటున్నాడు. నీవు చేసిన మంచి క్రియలు, దానాలు, అలాగే నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు బట్టలు ఇవ్వటం వల్లనో అన్నం పెట్టడం వల్లనో నీకు ఈ యొక్క రక్షణ కలగలేదు. దేవుడు తన స్వరక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించిన ఆ యొక్క సిలువ ధారల ద్వారా, ఆ యొక్క రుధిర ధారల ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది. అందును బట్టి నువ్వు అతిశయించాలి. నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు రక్షణ రాలేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. సామెతలు 27:1 అంటున్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి కృప ఆనాటికి చాలు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపటి దినమును గురించి రేపు చింతించు, ఈరోజు అవసరం లేదు. నీవు ఈరోజున దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజున ఆయనను సంతోషపెట్టే విధముగా ఆయన యందు నువ్వు అతిశయపడాలే. కానీ రేపటి గురించి నువ్వు ఏదో అతిశయపడి నాకు ఇంత ఉంది, అంత ఆస్తి ఉంది, నేనేదో కాపాడబడతానని అనుకుంటే నీ బలము నీకు అక్కరకు రాదు, నీ యొక్క గుర్రాలు నీకు అక్కరకు రావు, నీ డబ్బు నీకు అక్కరకు రాదు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 52:1 అంటున్నాడు, సూర్యుడు ఆ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముడును. కీడును బట్టి కూడా అతిశయపడేవారు ఉన్నారు, వాళ్ళు చేసిన క్రియలను బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు,
వాళ్ళని గురించి వాళ్ళు డామికాలు పలుకుతూ అతిశయపడేవారు ఉన్నారు. అట్టివి చెడ్డవి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దేనిని బట్టి మనం అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాని అంది అతిశయించాలని దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నీకున్న ఉద్యోగాన్ని బట్టి, అందాన్ని బట్టి, బలగాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కానీ ఆయనను బట్టి, నువ్వు కలిగి ఉన్న యేసుక్రీస్తు రక్షకుడిని బట్టి నువ్వు అతిశయించి ఆయన నామాన్ని గొప్ప చేయ మొదలు పెడితే నిన్ను ఆయన వాడుకొని నిన్ను గొప్ప చేస్తానని అంటున్నాడు. ఈరోజున హృదయపూర్వకంగా, దేవా నాలో ఉండే ఆ యొక్క బలము నీవిచ్చిందే, ఈ చదువు, ఈ ఉద్యోగము, ఈ అందము, ఈ ఆస్తి నీవు అనుగ్రహించిందే, నా సొంత జ్ఞానముతో నేనేది సంపాదించుకోలేను అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి దేవాది దేవుని దగ్గరికి వచ్చి నీవే నా అతిశయము అని చెప్పగలిగితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి అనేక జనాంగానికి గొప్పగా మనల్ని ఆశీర్వదించిపోతా ఉన్నాడు, వాడుకోబోతా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని భద్రపరుచుకొని ఏ విధముగా మరియా ఆ యొక్క యేసు చెప్పిన మాటల్ని తలపోసుకుంటూ ఉన్నదో, ఆ విధంగా దేవుడు చెప్పిన మాటల్ని హృదయపూర్వకంగా తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. దేవుని అందే మనం అతిశయిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టం లేని వారికి భూమి మీద సమాధానమును కలగజేస్తానని వాగ్దానం చేసిన వాడా, నిత్యమైన కృపతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నవాడా, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహముల ఆత్మను మాకు అనుగ్రహించిన వాడా, నీకు వందనాలు. ఈరోజు మేము ఏమై ఉన్నామది నీ కృప తండ్రి. మీ అందే మేము అతిశయించాలని మీరు మాట్లాడారు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదని, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కానీ నీ గొప్ప భాగ్యమును మాకు ఏ విధముగా మేము పొందుకున్నామో అది పరిశీలనగా తెలుసుకొని నిన్ను అనుసరించుతూ నీవే మంచి దేవుడు అని తెలుసుకొని నీ అందే మేము అతిశయిస్తూ ఉన్నప్పుడు ఆ నీతి న్యాయములు నీ సింహాసములకు ఆధారముగా వేసుకొని మమ్మల్ని ఆశీర్వదించడానికి సమర్థుడివి నీవని తెలుసుకొని నిన్ను ప్రభా ముందు పెట్టుకొని నడిచి నీ అందు మేము అతిశయిస్తే మమ్మల్ని ఈరోజున ఆశీర్వదిస్తానన్నారు. అందును బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలైన వారు అందరినీ మీరు ఆశీర్వదించమని, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని, ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకుంటున్నావని, అజ్ఞానుల్ని ఎన్నుకుంటున్నావని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటున్నావని అందరము తెలుసుకొని మా బలాన్ని నీకు ఇచ్చి శ్రమల్లో సహితము మేము అతిశయిస్తూ మా యొక్కనైనా హృదయ వాంఛలు నీ దగ్గరికి వస్తేనే తీర్చబడతాయని, మమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడిన వాడు నీవేనని, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని తెలుసుకొని మనోనేత్రాలు తెరవబడి, హృదయ నేత్రాలు తెరవబడి నీ యందు మేము అతిశయిస్తూ ముందుకు సాగుడుకు సహాయం చేయమని, కుడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.